వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను సౌందర్య. గజ్వేల్ మండలంలో రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురు నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బేజుగామ గ్రామంలో బీజేపీలో పలు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేరారు. ముందుగా గ్రామ ప్రజలు రఘునందన్ రావుని సగౌరవంగా ఆహ్వానించి ర్యాలీ ద్వారా గ్రామంలోకి తీసుకువెళ్లారు. బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పలు పార్టీలకు చెందిన సంబంధించిన కార్యకర్తలు బీజేపీలో చేరడం జరిగింది. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రతి గ్రామం నుండి పేద ప్రజలు యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. బేజగ్రామ గ్రామం నుండి అనేక బెదిరింపులు నిర్బంధాల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు బీద పేద ప్రజలకు బీద వాళ్లకు సేవ చేయడానికి గ్రామాల్లోకి రావాలి తప్ప గ్రామాల్లో గ్రూపులు కక్షలు కట్టొద్దని హెచ్చరించారు. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై ప్రతి గ్రామంలోంచి పేద ప్రజలు చదువుకున్నటువంటి యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం బెజగామ గ్రామ పంచాయతీ పరిధి లోపల అనేక నిర్బంధాలు అనేక బెదిరింపుల తర్వాత కూడా చాలా మంది గ్రామ పెద్దలు యువకులు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరినందుకు నేను వారిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. నాయకులు అనేటోళ్ళు పేద ప్రజలకు సేవ చేసేందుకు గ్రామాలకు రావాలే తప్ప గ్రామాల్లో గ్రూపుల్ని కక్షల్ని కార్పణ్యాల్ని పెంచకూడదని చెప్పి గజ్వేల్ నియోజకవర్గ నాయకులకి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. చాలా మంది పేదలు సిలిండర్లు రాలేదని, ఇండ్ల స్థలాలు లేవని, ఇండ్లు లేవని, వ్యవసాయం భూములు లేవని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రెండోసారి గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇంకా ఇండ్లు లేకపోతే, గ్యాస్ సిలిండర్ లేకపోతే, ఇంకా పొలం చేసుకునేందుకు 3 ఎకరాల భూమి లేకపోతే ఎవరిని ప్రశ్నించాలని భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వేరే జెండాలు రానియం, వేరే పార్టీలో వస్తే బెదిరిస్తాం, గూండాగర్దీ చేస్తాం అనే నైజన్ నుంచి బయటికి రావాలని టీఆర్ఎస్ నాయకులకి నేను ఈ సందర్భంగా సలహా ఇస్తా ఉన్నాను. 10 జిల్లాలను పాలించే మీరే బెదిరింపులకు దౌర్జన్యాలకు దిగితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీలాగా తప్పుడు పనులు చేయాలనుకుంటే మీ స్థానం ఎక్కడుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, 20 రూపాయలు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది, 20 రూపాయలు ఢిల్లీ ఇస్తే, 2 రూపాయలు చంద్రశేఖరరావు గారు ఇస్తే మనం 1 రూపాయి పెట్టి బియ్యం కొనుక్కుంటా ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు. ఇంటి ముందర బాత్రూమ్ కు పైసలు ఇచ్చినాం, మీరు తినే భూమిలో బియ్యంలో కిలోకి 27 రూపాయలు మేమే ఇచ్చినాం. ఎందుకంటే ఊర్లో లైట్లు పోతే, ట్యూబ్లైట్లు పోతే, బుగ్గలు పోతే 6-6 నెలలక బుగ్గలు రాకపోతుండే. ఈ రోజు ప్రతి స్తంభానికి ఎల్ఈడి బుగ్గ ఎలుగుతుందంటే ఆ ఎలుగుతున్న బుగ్గ ఎల్ఈడి బుగ్గను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి పంపించింది. ఇది మాకెవరు చెప్పలేదు కదా బిడ్డ అని చాలా మంది అనుకుంటారు. అది చెప్పేదానికే ఇలా ఈ ఊర్లోకి ఇంతమంది జమ అయినరు చెప్తారు కాబట్టి ఎవరు మంచి చేస్తా ఉన్నారు, ఏ పార్టీ మంచి చేస్తా ఉంది అనేది దయచేసి ఆలోచించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా గ్రామాల లోపల రోడ్లు సరిగా ఉండకపోతుండే పూర్వకాలంలో, ఇప్పుడు యాడికి పోయినా సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ఉపాధి హామీ కూలీ పనులు నడుస్తా ఉన్నాయి. ఉపాధి హామీ కూలీకి వచ్చేటువంటి పైసలు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సిమెంట్ రోడ్లు, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 65,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఇస్తే 35,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి పనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పని లోపల మెజారిటీ పైసలు, సగం కంటే ఎక్కువ పైసలు ఢిల్లీ నుంచి వస్తా ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవస్థ ఇస్తా ఉంది. మొన్న మీరు చింతమడకలే చూసిరు, చింతమడకలో ఒక ఆయన శ్రీనివాసరావు అనే ఆయన ఒక ఉత్తరం పెట్టి చింతమడక ఊరికి ఎక్కడికి వెళ్ళి పైసలు ఎన్ని వచ్చినాయి అని అడిగితే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఒక లెటర్ ఇచ్చారు. చింతమడక గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఉత్తరం ప్రకారం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతమడక గ్రామానికి ఇచ్చినటువంటి డబ్బులు 150,000 దాకా చింతమడకకు ఆయన ఇస్తే, ఊర్లో ప్రజలు పన్నుల ద్వారా కట్టుకున్నటువంటి డబ్బులు 8,50,000 అయితే, ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 47,17,000 ఇచ్చినాయి. మరి సారి సొంత గ్రామం ఏమనంటే చింతమడక అంటాడు, ఏమనంటే ఎర్రవెల్లి అంటాడు,
ఏమనంటే నర్సన్నపేట అంటాడు. ఎర్రవల్లి నర్సన్నపేటలే కాదు సార్, బెజరాబ కూడా మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంది సార్ అని మనం సార్ కి యాడ్ చేయాల్సిన అవసరం ఉంటది. రెండు ఊర్లలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టించి అన్ని ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి. అసలు గుడిసెలేని ఇల్లే ఉందా అని అంటే ఇంకా చాలా గ్రామాలలో పేద ప్రజలకి ఇల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇళ్లలో కూడా ఎలక్షన్ లోపల ఏం చెప్పిందో సార్ మీకు అందరు గుర్తుండి ఉంటది. ఎన్ని మాటలు తిట్టిండి, ఎంత మంది తిట్టిండో మీకు యాదుకుండి ఉంటది. వారి ఇంట్లో పనివాడే వారి కాంగ్రెస్ వారికి దిమాక్ లేదు. అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు కట్టి చిన్న చిన్న పిట్టగుళ్ళ లెక్క ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాడు. ఆ ఒక్క రూమ్ లో అత్తయ్య ఉండాలి, అల్లుడు ఏడు ఉండాలి, కొత్తగా పెళ్లి చేస్తే సంసారం ఎడికెళ్ళి నడుతుంది. కాబట్టి నా నోట్ అయింది, టిఆర్ఎస్ పార్టీని గెలిపింది, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయని చెప్పారు సారు. మరి బెజగావలో కూడా నా కళ్ళకు చాలా మంది గరీబ్ వాళ్ళే కనబడుతున్నారు, చాలా మంది మెడల మాసం బంగారం కనబడతలేదు. మరి చంద్రశేఖర్ రావు సార్ ఏమో మాటలు మంచిగా చెప్తాడు, వ్యవసాయం చేయండి, ఆలుగడ్డలు బెండకాయలు క్యాప్సికం మండియండి, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తుంది అంటాడు. మరి ఉసిరి వాళ్ళంతా మా వాళ్ళు వ్యవసాయం పనులు చేస్తాడు కనబడుతున్నారు. చేతరావు వ్యవసాయం శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడే శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.